మరి నేటి దినాన క్లుప్తంగా కొన్ని విషయాలు, మరి దేవుని పిల్లలుగా మనము పొందే అనుభవాలను గురించి మనం ధ్యానిద్దాం. మరి దేవుని పిల్లలుగా అని చెప్పి ఈ నేటి దిన భాగం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి దేవుని కుటుంబంలో మనం ఉంటున్నాం, అది సరే. మరి దేవుని కుటుంబంలో మనం ఉంటున్నది దేవుని పిల్లలుగా ఉంటున్నాం. మరి మొట్టమొదటగా భయంకరమైన లోకం, భయంకరమైన సహవాసంలోంచి మనం ప్రత్యేకింపబడి ఆయన ద్వారమయున్న ప్రభు అయిన యేసు క్రీస్తును కుమారుని అంగీకరించటాన్ని బట్టి ఆయన కుటుంబంలోనికి ప్రవేశం పొందిన వారమై, మరి ఆ కుటుంబంలో మరి నేటి దినాన్న మనం ఆలోచన చేస్తున్న భాగం దేవుని పిల్లలుగా మనకి ఉంటూ ఉన్న మనం గ్రహించాల్సిన కొన్ని సంగతులు మనం నేర్చుకుని త్వరితంగా ముగించుకుందాం. మరి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మనం మరొకసారి మనం చదువుకుంటే మొదటి వచనం చదువుతున్నాను. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. మొట్టమొదటిగా దేవుని పిల్లలుగా తరచూ మనకి ఉంటున్న ప్రశ్న ఏంటంటే, వై ఇస్ ఇట్ దట్ వీ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ సో ఆబ్వియస్లీ రికగ్నైజ్డ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్? నిజంగా ఈ ప్రశ్న అనేది తరచు దేవుని బిడ్డలకు ఎదురు పడుతూ ఉంటుంది. మరి ఇతర లోకస్తులకు మనకు వ్యత్యాసం అంతగా లేదే, దేవుని పిల్లలకు ఆ ప్రత్యేకత లేదా అని చెప్పి మనం తరచు ఆలోచన చేసే సమయాలు ఉంటూ ఉంటాయి. మరి ఇతర మన ఇరుగు పొరుగు వారు కానివ్వండి, మరి మనతో పాటు పనిచేయించిన వారు కానివ్వండి, మరి వారు దేవుని ఎరగని వారుగా జీవించినప్పటికీ వారి జీవితాలకి మన జీవితాలకి పెద్ద వ్యత్యాసం ఉన్నట్టుగా తరచు అనిపించదు. మరి వారి జీవితాల్లోనూ వారు చేయ కార్యాలు మరి ఎంతో సక్సెస్ఫుల్గా వారు చేయగలుగుతున్నారు, వారు అన్ని విషయాల్లో రాణిస్తున్నారు. మరి దేవుని బిడ్డలుగా మనకు ఏ విషయంలో వారితో పాటు కాంపీట్ చేయటంలో మనకి ఏ విధమైన గ్రేట్ అచీవ్మెంట్స్ ఉండట్లేదు. మరి ఒకవేళ ప్రేమను గురించి మరి తరచు మనం ఒకవేళ ఆలోచన చేస్తే, చాలామంది నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తాను. నేను మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగా తరచు అప్పుడప్పుడు నేను మా ఆంటీ వాళ్ళ ఇంటికి హైదరాబాద్లో ఉన్నప్పుడు వెళ్తూ ఉంటే ఆంటీ వాళ్ళు ఎప్పుడన్నా నాకు అంటే తెలియక వాళ్ళు బయటకు వెళ్ళి ఉంటే మరి నేను వెళ్ళి ఆ డోర్ దగ్గర వెయిట్ చేస్తూ ఒక 10 మినిట్స్ అట్లా వెయిట్ చేసేసరికి వాళ్ళ నైబర్ ఒక ఆమె ఉండేది, మా ఆంటీ వాళ్ళ నైబర్. అండ్ వెన్ షీ సీస్ దట్ ఇఫ్ దెర్ ఇస్ సమ్మన్ హూ హ్యాస్ కమ్ అండ్ ఈస్ వెయిటింగ్ ఫర్ దెమ్, షీ జస్ట్ ఇన్వైట్స్ దెమ్ టు దేర్ హోమ్ అండ్ దే జస్ట్ సిట్ వాళ్ళ అక్కడ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళ ఇంట్లోకి అతిథిగా వచ్చారా లేకపోతే మా ఆంటీ వాళ్ళ ఇంటికి అతిథిగా వచ్చారా అనేది గ్రహించలేనంతగా అంత మర్యాదలు చేస్తుంది అనమాట. ఆర్ ఎంత ప్రేమ చూపిస్తుంది అని అంటే ఈ లోకంలో ఇంతగా ప్రేమించే వాళ్ళు ఉంటారా అన్నట్టుగా తను అంతగా ప్రేమ మర్యాద చూపించే వారిగా ఉంటారు. మరి ఒక దేవుని బిడ్డగా నేను గమనించాను అనేక పర్యాయాలు మరి ఈ లోకస్తులు వారు చూపించగలిగే ప్రేమ మనం తరచు చూపించలేకపోయే సమయాలు కూడా ఉంటూ ఉంటాయి. మరి వారు ఒకవేళ అది శరీర సంబంధమైన అవసరత అవ్వచ్చు, మరి ఏ విధమైన సహాయం అవ్వచ్చు, మరి తరచు నేను ఎదుర్కొన్న సమయాలు కూడా మరి అన్యులుగా దేవుని ఎరగని వారు అనేక పర్యాయాలు ఎంతో సహాయం చేసేవారుగా కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం. మరి నేనైతే ఇది ఆలోచన చేశాను, ఏంటి ప్రభువా మరి నీ బిడలుగా మాలో అంత ప్రత్యేకత ఎందుకు లేకపోతుంది, మరి నీ బిడలుగా మరి మేము వారి కంటే ఎక్కువ ప్రేమ ఎందుకు చూపించలేకపోతున్నాము అని చెప్పి ఈ ప్రశ్న నన్ను అనేక దినాలది నా హృదయాన్ని వెంటాడుతూ ఉంటే, మరి ఆ దినాల్లో నేను దేవుని ఎరిగిన వాడినే, మరి దేవుని బిడగా జీవిస్తూ ఉన్న దినాలే. మరి అయితే ఈ ప్రశ్నకు నేను తరచు దేవుని సన్నిధిలో నేను కనిపెడుతున్నప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానం, మరి ఈ లోకస్తులు వారు చూపే ప్రేమ మరి దేవుని బిడలుగా మరి మనము కలిగి ఉండవలసిన ప్రేమ అది వేరుగా ఉంది. అంటే ఈ లోక సంబంధమైన సహాయం
మనం చేయటం గురించి అని కాదు, కానీ మనం ఈ లోక సంబంధమైన సహాయం ఎంతైనా చేయగలచ్చు. మరి ఇట్స్ దేవుడు మనల్ని ప్రేరేపించి మనం చేసే ఏ సహాయమైనా అది చేసే వారికి ఎంతో దీవెనకరంగా ఉంటుంది. మరి ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించి మనం సహాయం చేసే వారిగా మనల్ని ఉంచినప్పుడు మనం సహాయం చేయ బద్దులుగా ఉంటున్నాం. అంటే దేవుని బిడలుగా గాడ్ గివ్స్ అస్ గ్రేస్, దేవుడు ఆ సహాయం చేసే కృప ఇస్తే కానీ మనం సహాయం చేయలేం. మరి తరచూ మనం ఇతరులకు సహాయం చేయాలి, మరి ఇతరులకు ప్రేమ చూపించాలి అని చెప్పి మనం ప్రయాసపడుతూ ఉంటాం, కానీ మరి దేవుని నుండి ఆ కృప పొందుకున్న వలసిన వారుగా ఉండాలి. మరి మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం అదే చదువుతాం. ఈ మాట నాకు ఆ ప్రశ్నకు సమాధానం అనుగ్రహించినట్టుగా అనిపించింది. 4:16 చదుదాం, 15 నుంచి చదుదాం. కరెక్ట్. దేవుని కృపను గురించి అని చెప్పి, వారికి అనుగ్రహింపబడిన కృపను గురించి అని చెప్పి ఒక సంఘం నిమిత్తమై, మరి ప్రత్యేకంగా మాసిదోనియా వాళ్ళ గురించి, వారికి ఇవ్వబడిన కృప అన్నట్టుగా దాని గురించి, వారు చేసే సహాయం అంట మరి వారికి ఇవ్వబడిన కృప అని చెప్పి రాయబడిన ఒక వచనం ఉంది. నేను మరొక సమయంలో మీకు ఆ వచనాన్ని చూపిస్తాను. అయితే నిజంగా నేను గమనించింది ఏంటంటే, దేవుని నుండి ఎప్పుడైతే మనం ఆ కృప పొందుకుంటామో, మరి మనము చూపించే ప్రేమ అది శాశ్వతమైన ప్రేమగా ఉంటూ ఉన్నది. మరి ఈ లోక సంబంధమైన వారు, మరి వారును ప్రేమ చూపించగలిగే వారిగా ఉంటారు, కానీ మరి దేవుని బిడలుగా మనం చూపించే ప్రేమ, మనం చూపించవలసిన ప్రేమ అనేది అది శాశ్వతమైన ప్రేమగా, మరి దేవుని ప్రేమగా, మరి మనలోంచి వారికి అందింపబడే ప్రేమగా ఉంటూ ఉన్నది. మరి వారి ఆత్మల రక్షణార్థమై మరి మనం చేసే ప్రార్థన, మనం వారికి చూపించే మార్గము, మన జీవిత మాదిరి అనేది అది ఎంతో వారి జీవితాలకి దీవెనకరంగా ఉంటుంది. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఒకవేళ మనం ఆలోచించేస్తే, ఎవరైనా ఒక గ్రొడ్డివాడుగా ఉంటున్న వ్యక్తికి మరి తరచూ అనేకులు ఆ గ్రుడ్డివాడికి సహాయం చేసి వెళ్ళేవారుగా ఉంటారు. మరి యేసు ప్రభు వారి చరిత్రలో కూడా మనం ఆలోచించేస్తే, ప్రభువారు మరి ఆ గ్రుడ్డివాడికి కావలసిన స్వస్థతను అనుగ్రహించిన సంగతి మనకి విషదమే. మరి గ్రుడ్డివాడైన బర్తులోమయ్య గురించి మనం ఎరుగుదుము. మరి ప్రభు లేక దేవుని బిడలుగా మనం చూపే ప్రేమ, మనం చూపే సహాయం అనేది అది నిత్యత్వంకు సంబంధించిందిగా, మరి శాశ్వతమైన కార్యం చేసేదిగా. మరి ఒకరోజు ఒకవేళ ఆ దినానికి సరిపడే ఒక సహాయం మరి ఎవరైనా ఇవ్వచ్చు, అది మంచిదే కాదంటలేదు, కానీ దానికి మించిన సహాయం ఎప్పుడైతే గ్రుడ్డివాడు గ్రుడితనం నుంచి విడుదల పొంది స్వస్థ చిత్తుడై మరి చూడగలుగుతాడో, మరి అది శాశ్వతమైంది. అది తన జీవనాధారానికి కారణంగా మారే ఒక గొప్ప సహాయంగా ఉంటుంది. కనుక మరి దేవుని బిడ్డలుగా మనం చూపే ప్రేమ అటువంటిదిగా ఉంటుంది. కనుక మరి ఈ లోక సంబంధమైన వారికి, మరి దేవుని బిడ్డలుగా మనకి తరచూ పెద్ద వ్యత్యాసం కనిపించదు. మరి ఎందుకనంటే ఈ లోకము బాహ్య సంబంధమైన వాటిపై దాని ధ్యాస ఉంచేదిగా ఉంటుంది. మరి లోకము చూసేదల్లా బాహ్య సంబంధంగా మరి వారు ఎటువంటి వారై ఉంటున్నారో అదే సరైంది అని చెప్పి ఈ లోకము భావించే లోకంగా ఉంటుంది. అందుకనే మరి ఈ మాట మనం చదువుతాం, కీర్తనలు 82 దేవాతి దేవుడు తన బిడలైన వారికి మరి ఆయన ఇచ్చే నిశ్చయత ఏంటంటే, మీరు దైవములనియు. 82:86 చదువుతున్నాం, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను, అయినను
ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోదురు. నిజంగా చాలండి, ఇతర మనుషులు పడిపోనట్లు మీరును, దాని కంటిన్యూషన్ ఏంటండి, అధికారుల్లో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు అని చెప్పి మనం నేర్చుకుంటున్నాం. అందుకనే ఈ లోక సంబంధమైన విషయాల గురించి మనం ఆలోచన చేస్తే బాహ్య సంబంధంగా దేర్ వుడెంట్ బి మచ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఏ పర్సన్ హూ ఇస్ నాట్ యట్ బికమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. సో ఆ విధమైన వ్యత్యాసం అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకు అని చెప్పి ఆలోచన చేస్తే ఈ లోకంలో ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయనను కూడా ఈ లోకము ఎరుగలేదట. మరి దేవాతి దేవుడు మరి కుమారుడైన క్రీస్తుగా ఈ లోకంలో జీవించినప్పుడు కూడా మరి ఆయనను కూడా ఎరగలేని రీతిగా ఈ లోకం ఉంటుంది. మరి బాహ్య సంబంధమైన విషయాలతో తూచి మరి ఆంతర్య విషయాలు గ్రహింపలేని వారిగా ఈ లోకము తరచూ ఉంటూ ఉన్నది. కనుక మనం ఇక్కడ నేర్చుకుంటున్న సత్యం 3వ అధ్యాయం 1వ వచనంలో మనము దేవుని పిల్లలమే, ఎస్ విఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, అయితే ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరుగలేదు. ద రీజన్ ఇస్ ఇట్ డిడ్ నో ద క్రైస్ట్ హిమ్సెల్ఫ్ హూ వాస్ హియర్. మరి ఈ మాట మనం మొదటి యోహాన్ సువార్తలో మనం ఇదే సత్యాన్ని మనం చదువుతాం. 1వ అధ్యాయం 5వ వచనం చదుదాం. యోహాన్ సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపక ఉండెను. 9వ వచనం చూద్దాం. చాలండి, 11 కూడా చదువుతాం. చాలండి, నిజంగా ప్రభువుని సైతం ఆ రకంగా తిరస్కరించిన లోకంగా ఈ లోకం ఉంటుంది. మరి చీకటి తరచు వెలుగునకు దూరమయ్యే సత్యం మనం ఎరుగుదము. మరి ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ అది ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి చెప్పబడిన మాట. అయితే ఈ లోకంలో మరి దేవుని బిడలుగా మనమును మన సత్క్రియలనే వెలుగు చేత ఈ చీకటి లోకంలో మనం జీవింపవలసిన వారుగా ఉంటున్నాం. అయితే ఈ చీకటి మరి తరచూ ఈ వెలుగును అంగీకరించేదిగా మరి దాన్ని గ్రహింపకుండేదిగా ఉంటూ ఉన్న లక్షణంను బట్టి లోకము దేవుని బిడలుగా మనల్ని ఎరుగదు అని చెప్పి మనం నేర్చుకుంటున్నాం. కనుక మనం ఆశ్చర్యపోవలసిన విషయం కాదు, మరి ప్రభు అయిన యేసు క్రీస్తునే ఈ లోకము ఎరుగని రీతిగా మరి ఈ లోకం ఉంటూ ఉండగా మరి నిన్ను నన్ను దేవుని బిడలుగా ఎరగకపోవటం అనేది ఆశ్చర్యం కాదు. దేవుని బిడలుగా ఈ సంగతి మనం ఎరిగిన వారమై ఈ లోకము మనలను ఎరగనప్పటికీ మన జీవితాలు ఇంకను వెలిగించేవిగా మరి ప్రభు వారు ఏ రకంగా ఆయన ఈ లోకం అంగీకరించినప్పటికీ ఆయన ఈ లోకమునకు ఇవ్వవలసిన రక్షణ మార్గం అనేది ఆయన ఈ లోకం కొరకై చేయవలసిన ఆ సిలువ త్యాగం అనేది సర్వలోకమునకు శాంతికరంగా ఉండే ఆయన యొక్క త్యాగము ఆయన చేయక మానలేదు. అందుకనే దేవుని బిడలుగా మనము ఈ లోకం మనల్ని ఎరుగనప్పటికీ లోకం వైపుకు కాక మనం తిరిగి ప్రభు వైపు చూచు, ప్రభు ఏ రీతిగా మరి ఆయన వెలుగుమయమైన జీవితం మరి ఈ లోకంలో జీవించి మరి అనేకులను ఆయన వెలిగించడానికి లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని నిన్ను నన్ను వెలిగించిన ప్రభువునకు సాదృశ్యంగా మన జీవితాలు ఉండటానికి మనం ప్రయత్నించాలి. మనం ప్రభువులో ఆ రీతిగా కట్టుబడాలని చెప్పి దేవుని యొక్క ఆశగా ఉంటుంది. 2వ విషయానికి మనం వస్తే ప్రియులారా, 2వ వచనం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూస్తున్నాను. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక
ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. నిజంగా దేవుని బిడలుగా మనం ఈ లోకంలో జీవించుచున్నప్పుడు తరచు బాహ్య సంబంధమైన ఒక గుర్తింపు ఏమీ ఉండదని చెప్పి మనం ఇప్పుడే నేర్చుకున్నాం. అయితే ఒక విషయం మనం ఎరుగుదాం ఏంటంటే, దేవుని బిడలుగా మన జీవితంలో జరిగిన కార్యం ఏంటి అని అంటే, మన ఆత్మరక్షణ. మనం ఎప్పుడైతే ప్రభువును మన హృదయాల్లోకి ఆహ్వానించి అంగీకరించామో మనం ఆత్మరక్షణ పొంది ఉంటూ ఉన్నాం. మరి ఆ ఆత్మరక్షణతో మన రక్షణ కార్యం సంపూర్తి కాలేదు, కానీ ఒకనొక దినం ఉంది, మనం ఈ దేహ విమోచన కూడా జరగబడే దినం ఉంది. మరి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుతాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18-23 చదువుదాం. ఆత్మ యొక్క ప్రథమ ఫలం, మనం ఎప్పుడైతే రక్షింపబడుతున్నామో, ఎప్పుడైతే దేవుని బిడలుగా మనం మారుతున్నామో, ఆత్మ యొక్క ప్రథమ ఫలం అయి ఉంటున్న ఆత్మరక్షణ మనం పొంది ఉంటున్నాం. మరైతే ఈ దేహము మరి ఈ రీతిగా శిథిలమైపోయిన ఒకనొక దినం రాబోతున్నది, ఇది మహిమగల దేహంగా మారబో దినం రాబోతున్నది. మరి ఆ దేహ విమోచన కార్యం అనేది ప్రభు యొక్క రాకడ సమయంలో జరిగే కార్యం. మరి మన బైబిల్ స్టడీలో మనం గత ఈ శుక్రవారం చదివిన ఒక మాట మనం ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే, 1 కొరింథీ 15వ అధ్యాయంలో మనం 43వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. నిజంగా దేహ విమోచన అనేది ఒకనొక దినం జరగనే ఉంటుంది. అది కేవలం ఆత్మ ఫలములు పొందిన వారికే ఆ కార్యం జరగబోతున్నది. మరి క్షయమైనదిగా ఇది జీవిస్తూ ఉన్నాం, క్షయమైనదిగా ఒకవేళ ఈ లోకంలో మన శరీరం శిథిలమైపోయి పాతి పెట్టబడవచ్చు, అయితే అది క్షయమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడే ఒక దినం ఉంటున్నది. మనం 1 తెస్సలోనికీయులు రాసిన పత్రిక చదవలసిన అవసరం లేదు, 4వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట చదువుతాం. మనం మనకి జరగబోయే ఆ మార్పు అనేది ఆ మహిమ గల దేహంగా ప్రభువును పోలిన వారిగా మనం రూపాంతరం పొందనై ఉంటున్నాం. మరి కనురెప్పపాటున ఈ కార్యం జరగబోతుంది. మరి ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరంతోనూ ప్రభు దిగివచ్చును. మరి ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనమును వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మీద మేఘముల మీద కొనిపోబడదు అని చెప్పి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఆ దినన్న మరి రూపాంతరం పొందే మన శరీరాలు మహిమ గల దేహాలుగా ప్రభు పునరుద్ధానమైనప్పుడు ఆయన ఏ రీతిగా ఆయన ఉంటూ ఉన్నారో అదే స్వరూప్యాన్ని మరి నీకు నాకు మరి మనం ప్రభువుని పోలిన వారిగా ఉండే దినంగా ఆ దినం మనం ఉంటాం. మరి నిజంగా ఈ లోకంలో మనం జీవించుచూ ఉండగా మరి ప్రభు పోలికకు మనం మార్చబడుతున్నామని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిచ్చి ఉన్నది. మరి ఆ ప్రభు పోలికకు మారే కార్యము పూర్తయ్యేది ప్రభు దినాన మాత్రమే. మరి ప్రభు దినం మటుకు మనం ఈ దినము ఆయన స్వరూపంలోనికి మారే కార్యంలోనే మనం ఉంటాం. మరి ఆ మాటే మనం ఈ 2వ వచనంలో మనం నేర్చుకుంటున్నాం. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మరి దేవుని పిల్లలుగా మరి దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క పోలిక మనకు రాలేదే అని చెప్పి మనకు ప్రశ్న ఉండొచ్చు. అయితే అయినప్పటికీ మనము దేవుని పిల్లలమై ఉంటున్నాం, ఎందుకంటే ద్వారం గుండా మనం కుటుంబంలోనికి ప్రవేశించాము కనుక దేవుని బిడలుగా దేవుని కుటుంబంలో ఉంటూ ఉన్నాం. అయితే
మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. అంటే మన దేహ విమోచన కార్యం గురించి ఇంకా మనం అది రుచి చూచిన వారుగా లేము. మరి ఆ ప్రభువు పోలికకు మారిన సంపూర్తి అనుభవం మనలో లేదు, అది ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఎప్పుడైతే ఆ ప్రభు వారిని మనం ఆ ప్రభు రాకడలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము, మొట్టమొదటిగా ఆయనను చూడటం జరుగుతుంది. ఆయన ఎలాగ ఉన్నారో అలాగ మనం చూసి ఆయనను మనము పోలియుందుమని ఎరుగుదుము. ఇదే మాట మనం 2 కొరింథీ 3:18 ఈ లోకంలో మనం జీవించు చూడగా మన జీవితాలకి ఇవ్వబడిన ఒకటే ఒక కార్యం ఏంటి అనంటే, మనం అద్దం వలె ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింపచేయాలి అని చెప్పి ఈ మాట మనం 2 కొరింథీ 3:18 మనం చూస్తాం. అవునండి, ఎప్పుడైతే ప్రభు యొక్క మహిమను ఈ లోకంలో మన కార్యాలు, మన క్రియలు, మన నడక, మన మాట ప్రభువుని చూపించేదిగా, ప్రభు మహిమను ప్రతిఫలింపచేసేదిగా ఉంటుందో, మనము ఆ మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత, ఆ ప్రభు యొక్క ఆత్మచేత ఆ పోలికగా మనం దినదినము మార్చబడుతున్నామని చెప్పి మనం నేర్చుకుంటున్నాం. కనుక దేవుని బిడలుగా మొట్టమొదటిగా ఈ లోకము మనలను ఎరుగదు. వీఆర్ నాట్ ఎనీ డిఫరెంట్ ఫ్రమ్ హౌ ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆర్ సీన్. నిజంగా వారు ఏ రీతిగా కనబడుతున్నారో మనమును అదే రీతిగా కనబడచ్చు. అయితే మనలో జరుగుతున్న కార్యం ఏంటంటే, దినదినము ప్రభు యొక్క మహిమను మనం ప్రతిఫలింపచేయచ్చు, ఆ పోలికగా మార్చబడే కార్యము ఈ లోకయాత్రలో మన జీవితంలో జరుగుతుంది. మరి ఆ దినాన ప్రభువుని పోలి మనం ఉండే ఆ ప్రభు యొక్క రాకడ దినాన మన దేహ విమోచన పొందిన వారమై ఆయన పోలికలో మనం ఉంటాము అని చెప్పి ఈ మాటల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆఖరిగా ఈ 3వ వచనం మనం చదువుకుని ముగించుకుందాం. చాలండి, మరి దేవుని బిడలుగా మనం పొందింది ఏంటి అనంటే, మనం పరిశుద్ధపరచబడ్డాం. మరి ఆయన రక్తంచే కడగబడి శుద్ధి చేయబడ్డాం. ఇది దేవుని యొక్క వాక్యం మనకి ఖచ్చితంగా జ్ఞాపకం చేసిన సత్యం. అయితే మనం శుద్ధి చేయబడినప్పటికీ మనం పవిత్రపరచబడలేదు. ఇంకా పవిత్రపరచబడటానికి, పరిశుద్ధపరచబడటానికి వ్యత్యాసం ఉంది అని చెప్పి దేవుని యొక్క వాక్య ఆధారంగా మనం తెలుసుకోగలం. మరి పవిత్రపరచబడటం ఏంటి అని చెప్పి ఆలోచన చేస్తే, పరిశుద్ధపరచబడిన వారు మరి వారి యొక్క నైజం మరి మారినప్పుడు, సంపూర్ణంగా పాప నైజం అనేది తొలగింపబడినప్పుడు మనం పవిత్రపరచబడే అనుభవంలోనికి వెళ్తాం. ఇంగ్లీష్లో జస్టిఫికేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ శాంక్టిఫికేషన్. శాంక్టిఫికేషన్ ఈజ్ ఎ ప్రాసెస్. పవిత్రపరచబడటం అనేది అనుదినము జరిగే కార్యం. మరి ప్రభు రాకడ మటుకు, లేక మన జీవితం ఈ లోకంను విడిచి మన పోకడ మటుకు ఈ పవిత్రపరచబడే కార్యం జరుగుతూ ఉంటుంది. మరి ఈ నిరీక్షణ, మన నిరీక్షణ ఏంటి అనంటే, ఎప్పుడైతే ప్రభువుని చూస్తామో మరి ఆయనను పోలి ఉంటామో అనేది ఒక నిరీక్షణ మనది. 2వ వచనంలో మనం నేర్చుకున్నాం కదా, అది మన జీవితాలకి ఇవ్వబడుచున్న నిరీక్షణ, మనం పొందబోయే దేహ విమోచన గురించిన నిరీక్షణ. దట్స్ అవర్ హోప్. అయితే ఆ నిరీక్షణ మనం కలిగి ఉంటే 3వ వచనంలో చూస్తున్నాం, ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తను తాను పవిత్రునిగా చేసుకును. నిజంగా ఇది పవిత్రునిగా చేసుకునే కార్యం అనేది మనకి మనమే పవిత్రపరచుకునే కార్యంగా కాదు ఇది. మరి మనం పవిత్రపరచబడటానికి ఆత్మకు మన జీవితాన్ని అప్పగించిన వారుగా ఉండాలి. వీ హ్యావ్ టు ఈల్డ్ ఆర్ సెల్వ్స్ సో దాట్ వీ బీ సాంక్టిఫైడ్. దెర్ ఈస్ ఎ ఈల్డింగ్ దట్ ఈస్ అవర్ పార్ట్,
అండ్ ద క్లెన్సింగ్ పార్ట్ లేకపోతే ద శాంక్టిఫికేషన్ పార్ట్ ఈజ్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు తన ఆత్మ ద్వారా చేసే కార్యము పవిత్రపరిచే కార్యం. మనం ఈ మాట ఇంకొక మాట చదువుకుని మనం ముగించుకుందాం. 2 కొరింథీ 7 మొట్టమొదటి వచనం చదుదాం. చాలండి, మరి పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే కార్యంని పవిత్రపరచబడటం అని చెప్పి అనుకోవచ్చు. మనం పరిశుద్ధపరచబడ్డాం, మనం కడగబడ్డాం, అది సరియే. అయితే ఈ పరిశుద్ధత సంపూర్తి అయ్యేది మనం పవిత్రపరచబడేనప్పుడు పరిశుద్ధత సంపూర్తి అవుతుంది. అయితే శరీరంనకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం, ఈ లోకము, ఈ లోక సంబంధమైన క్రమాలు మన శరీరాన్ని, మన ఆత్మను అది కల్మషం చేసేదిగా, మనల్ని అపవిత్రపరిచేదిగా ఉంటూ ఉన్నది. మనం అదే కదా నేర్చుకున్నది 2 యోహాను 15 వచనంలో మనం అదే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ఈ లోకంనైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకంను ప్రేమించినడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని చెప్పి నేర్చుకున్నాం. వెన్ వీ గివ్ రూమ్ టు ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, వీ లెట్ గో ద లవ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ అవర్ హార్ట్స్. దేవుని ప్రేమను మనం ఎడబాసేవారిగా, విడిచిపెట్టేవారిగా, దేవుని ప్రేమను మన హృదయాల నుంచి, మరి దేవుని యందు ఆశ కలిగి ఉండే ఆ కార్యం నుండి మనం, దేవుని ప్రేమించే కార్యం నుంచి మనం తొలగిపోయేవారుగా ఉంటాం. కనుక ఈ లోకము మరి మన జీవితాల్ని, మరి లేకపోతే భయంకరమైన లోకము లేకపోతే భయంకరమైన సహవాసం అనేది మనల్ని కల్మషంలోనికి నడిపించేదిగా ఉంది. కనుక దేవుని భయం అనే మాటకు ఈ మధ్య నేను నేర్చుకున్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనే దాని గురించి విన్న చక్కటి మాట ఏంటి అని అంటే, ఇట్ ఈస్ రెస్పెక్ట్ ఫర్ ద రూల్ అని చెప్పి నేర్చుకున్నాను. నిజంగా ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే ఏదో తండ్రి చూచి పిల్లలు మరి వణకటం కాదు, మరి మనం వణికినట్టుగా నటించటము కాదు, కానీ మరి తండ్రి యొక్క ఆజ్ఞకు దానికి గౌరవం కలిగి ఉండటం అని చెప్పి మనం నేర్చుకున్నాం, మనం నేర్చుకోవచ్చు. అదే మాట మనం 4వ వచనంలో నేర్చుకుంటాం. మరి పాపం అనగా ఆజ్ఞాతి క్రమమే అని చెప్పి ఆ కింది వచనంలో మనం చదువుతాం కదా. అయితే నిజంగా దేవుని భయముతో మనం పరిశుద్ధతను సంపూర్తి చేసుకునవలసిన అవసరం ఉంది. ఆ రీతిగా దేవుని యొక్క వాగ్దానాలు కూడా మనకి ఇవ్వబడి ఉంటున్నాయి. మరి దేవుని యొక్క వాగ్దానాలు కలిగి ఉన్న మనము దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవటానికి ఈ లోకంలో ఉన్న అపవిత్రత అంతా మనలో ఉండకపోవచ్చు. అయితే మరి చిన్న చిన్నవి, మరి దేవునికి ఇష్టం కానివి, దేవుని చిత్తం కానివి, మరి దేవునికి అంగీకారం కానివి మనలో ఎన్నో ఉంటూ ఉండవచ్చు. మరి అది చిన్నదే అవ్వచ్చు, మరి దేవునితో సమయం గడిపే విషయం అవ్వచ్చు, మరి తన ఒక స్నేహితునితో సమాధానం కలిగి ఉండే విషయం అవ్వచ్చు, మరి దేవుని కార్యాల పట్ల శ్రద్ధ గురించిన విషయం అవ్వచ్చు. మరి ఏ విషయమైనప్పటికీ మరి అన్ని విషయాల్లో మరి మనం ప్రభువుని సంతోష పెట్టడానికి ఇష్టపడినప్పుడు మనం పరిశుద్ధత సంపూర్తి చేసుకునేవారుగా, మనల్ని మనం పవిత్రపరుచుకునేవారుగా ఉంటామని చెప్పి ఈ మాటల ద్వారా మనం నేర్చుకునవచ్చు. కనుక దేవుని పిల్లలుగా మనం ఈ లోకం మనల్ని ఎరుగదని చెప్పి మనం గ్రహించాలి. ఎందుకంటే మన ప్రభువుని ఎరిగి ఉండలేదు ఈ లోకం. 2వది, దేవుని పిల్లలుగా మనం ఆయన పోలికకు మార్చబడుతూ ఉన్నాం. వీఆర్ బీయింగ్ చేంజ్డ్ డే బై డే. 3వది, దేవుని పిల్లలుగా మనం పవిత్రపరచుకొనవలసిన ఒక కార్యం మనలో, అనగా మనల్ని ఆయనకు అప్పగించుకునవలసిన కార్యం. మనం ఆయనకి మన జీవితాలను అప్పగించుకున్నప్పుడు మన దేహమును, మన ఆత్మను, దానికి కలిగిన సమస్త కల్మషం నుంచి మనల్ని పవిత్రపరిచే ప్రభువుగా ఆయన ఉంటూ ఉన్నారు.